ఏపీ గనుల శాఖ మాజీ ఎండీ విజీ వెంకటరెడ్డిపై ఏసీబీ ఉచ్చు బిగుస్తోంది. ఆయన అక్రమాలపై విచారణ చేపట్టేందుకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A కింద ఏసీబీ అనుమతి తీసుకుంది. గత ప్రభుత్వంలో ఇసుక తవ్వకాలు, విక్రయాలు, టెండర్లు, ఒప్పందాలు ఇలా అన్ని దశల్లోనూ వెంకటరెడ్డి అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. నాటి సర్కారు పెద్దల ఆదేశాలకు అనుగుణంగా ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూర్చి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారన్న ఫిర్యాదులున్నాయి. ఈ క్రమంలోనే ఈ నెల 1న ఆయన్ను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అక్రమాలపై ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఏ ప్రభుత్వ ఉద్యోగినైనా విచారణ జరపాలంటే సంబంధిత దర్యాప్తు సంస్థ అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A ప్రకారం ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఈ మేరకు ఏసీబీ అధికారులు ఈ సెక్షన్ కింద సీఎస్ నుంచి అనుమతి పొందారు. ఈ క్రమంలోనే ప్రాథమిక విచారణ కొనసాగిస్తున్నారు. ఈ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నారు. విజీ వెంకటరెడ్డి ఈ నెల 31న పదవీ విరమణ చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఆయన సస్పెన్షన్లో ఉన్నందున పదవీ విరమణ చేయటం సాధ్యం కాదు. గనుల లీజులు కేటాయింపు, ఇసుక టెండర్ల ఖరారు, ఒప్పందాల్లో ఆయన పలు నిబంధనలు ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడినట్లు ఇప్పటికే ఏసీబీ నిర్ధారించింది. వాటికి సంబంధించిన దస్త్రాలను పరిశీలిస్తుంది. ఇసుక గుత్తేదారు సంస్థ జేపీ పవర్ వెంచర్స్ ప్రభుత్వానికి 800 కోట్ల అప్పు ఉన్నప్పటికీ ఆ సంస్థకు ఆయన ఎన్ఓసీ ఎలా జారీ చేశారు, ఎవరి ఆదేశాల మేరకు చేశారనే వివరాలు సేకరిస్తోంది. ఇసుక గుత్తేదారు సంస్థలైన జేసీకేసీ, ప్రతిమ ఇన్ఫ్రా సంస్థల ఉల్లంఘనలోనూ ప్రమేయం ఉంది. దీంతో పాటు సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎన్జీటీలో తప్పుడు సమాచారంతో కూడిన అఫిడవిట్లు సమర్పించినట్లు, తదితర అంశాలపై అవినీతి నిరోధక శాఖ ప్రాథమిక విచారణ కొనసాగిస్తోంది. ఇప్పటికే ఏసీబీ పలు కీలక ఆధారాలను సేకరించింది. మరోవైపు వెంకటరెడ్డి గత 2 నెలలుగా పరారీలోనే ఉన్నారు. సస్పెన్షన్ నోటీసులు అందజేయటానికి గనుల అధికారులు వెళ్లినా సరే ఆయన నివసించే చిరునామాలో ఎక్కడా అందుబాటులో లేరు. ఈ క్రమంలో అతని కదలికలపై కూడా ఏసీబీ గురిపెట్టింది.